నెక్స్ట్ బతుకే బరువు కుటుంబ ఖర్చులు పెరిగాయంటున్న తెలుగు ప్రజలు ఈ ఫిర్యాదు ఏపీ తెలంగాణలోనే ఎక్కువ ఖర్చు పెరిగిందంటున్న వారు ఏపీలో డెబ్బై ఒక శాతం తెలంగాణలో అరవై ఏడు శాతం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది శాతం నిత్యావసరాల ఖర్చు కాక ఏపీలో అరవై మూడు శాతం మందికే తెలంగాణలో అరవై ఏడు శాతం మందికి సిఎస్ఐ ఆగస్టు సర్వేలో వెళ్ళడి తమ కుటుంబ ఇతరత్ర అవసరాల కోసం పెట్టిన ఖర్చు ఆగస్టులో భారీగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఒక శాతం కుటుంబాలు పేర్కొన్నాయి తెలంగాణ కర్ణాటకలో అరవై ఏడు శాతం మంది ఇదే మాట చెప్పారు జాతీయ స్థాయిలో యాభై ఎనిమిది శాతం కుటుంబాలు నిత్యావసరాలపై తాము పెట్టిన ఖర్చు ఆగస్టులో పెరిగినట్లు పేర్కొన్నాయి గడిచిన రెండు నెలలతో పోలిస్తే కుటుంబాలు చేసే మొత్తం వ్యయాలు ఆగస్టులో దేశమంతటా కూడా రెండు శాతం పెరిగినట్టు తేలింది మై ఇండియా కన్జ్యూమర్స్ సెంటిమెంట్ ఇండెక్స్ సిఎస్ఐ అనే సంస్థ ఈ సర్వే చేసి నివేదిక విడుదల చేసింది గడిచిన ఐదు నెలలతో పోల్చి ఆగస్టులో పెరిగిన ఖర్చుల శాతం ఆధారంగా సిఎస్ఐ నివేదిక తయారు చేసింది ఇంటికి అవసరమైన సరుకుల కోసం వ్యక్తిగత అవసరాల కోసం కుటుంబాలు చేసే ఖర్చు పెరిగినట్లు జులైలో నలభై నాలుగు శాతం కుటుంబాలు చెప్పగా ఆగస్టులో ఈ సంఖ్య యాభై ఎనిమిది శాతానికి పెరిగింది మరోవైపు నిత్యావసరాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అరవై ఏడు శాతం అబ్బా దీంట్లో కూడా మన తెలంగాణ టాపు మరి ఈ విషయం మనం చెప్పాలి ఎవరికి మన ముఖ్యమంత్రి సార్కి చెప్పాలి తెలంగాణ దేంట్లో టాప్ అంటే ఇగో దీంట్లో కూడా టాప్ అరవై ఏడు శాతం వచ్చింది ఓకే ముందు ముందు వరుసలో ఉంది ఏపీ అరవై మూడు తమిళనాడు అరవై ఒకటి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఏసీ కారు ఫ్రిడ్జ్ వంటి వాటిపై పెడుతున్న ఖర్చు ఆగస్ట్లో ఒక్కసారిగా ఆరు శాతం మేర పెరిగిందని సర్వేలో తెలిసింది కాగా సిఎస్ఐ నివేదిక మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది పత్రికలు చదివేవారు మొత్తం జనాభాలో అరవై నాలుగు శాతం అని తెలిపింది డిజిటల్ విప్లవం ఊపేస్తున్న కాలంలోనూ కూడా సాంప్రదాయ ప్రింట్ మీడియాకు ఆదరణ తగ్గలేదని వ్యాఖ్యానించింది ఇక వినోదానికి టీవీ అతిపెద్ద వేదికగా మారిందని సిఎస్ఐ నివేదిక తెలిపింది సో మొత్తానికైతే అవసరాలు మించి మనం ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నిత్యావసరాల సరుకులన్నీ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి అండ్ హైదరాబాద్లో ఇళ్ళ రెంట్లు కూడా పెరిగిపోయినాయి రెంట్స్ పెరిగిపోయినాయి భూములు పెరిగిపోయినాయి కొడలేని పరిస్థితి లోను ట్యాక్స్లు ప్రతి ఇంట్రెస్ట్ అన్నీ కూడా పెరిగిపోయినాయి